హాయ్ ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి అరేస్ గురించి తెలుసుకున్నాం కదా. అరేస్ని ఎలా క్రియేట్ చేయాలి అండ్ దానిలోకి వచ్చేసి వాల్యూస్ని ఎలా స్టోర్ చేసుకోవాలి అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి ఆ అరేలో స్టోర్ అయిన వాల్యూస్ని ఫర్ లూప్ని కానీ లేదా ఫర్ ఈచ్ లూప్ని కానీ ఎలా ప్రింట్ చేయాలి అనేది తెలుసుకున్నాం కదా. సో ఇక్కడ ఈ క్లాస్లో వచ్చేసి మనం అంటే లాస్ట్ క్లాస్లో వచ్చేసి మనం తెలుసుకునే ఏంటంటే సింగిల్ డైమెన్షనల్ అరేస్ గురించి ఒకనా ఫ్రెండ్స్. బట్ ఈరోజు క్లాస్లో వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి తెలుసుకుందాము ఒకనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మ్యాట్రిక్స్ తీసుకున్నారనుకోండి. మీరు మ్యాట్రిక్స్ వచ్చేసి దాంట్లో వచ్చేసి ఫస్ట్ రోలో కొన్ని వాల్యూ స్టోర్ అయి ఉంటాయి, సెకండ్ రోలో కొన్ని వాల్యూ స్టోర్ ఉంటాయి, థర్డ్ రోలో కొన్ని వాల్యూ స్టోర్ అయి ఉంటాయి కదా. సో అలాంటి అంటే మల్టీ డైమెన్షనల్ అరేస్ అంటే ఒక అరే లోపల మళ్ళీ ఇంకొక అరే ఉంటే దాన్ని వచ్చేసి మనం మల్టీ డైమెన్షనల్ అరేస్ అని పిలుస్తాము ఓకేనా. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ దానిలోకి వాల్యూస్ని ఎలా అసైన్ చేస్తాము అండ్ దాన్ని మనం ఎలా అవుట్పుట్లో ప్రింట్ చేస్తాము అనే దాని గురించి ఈరోజు మనము డీటెయిల్గా తెలుసుకుందాము ఓకేనా ఫ్రెండ్స్. సో మనము మల్టీ డైమెన్షనల్ అరేస్ని క్రియేట్ చేయాలన్నా లేదా అరేస్ని క్రియేట్ చేయాలన్నా వచ్చేసి మనకు సింటాక్స్ వచ్చేసి సేమ్ ఉంటుంది. సో ఆ సింటాక్స్ కనుక చూసుకున్నట్టయితే మనకు వచ్చేసి సేమ్, ఫస్ట్ వచ్చేసి డేటా టైప్ ఇవ్వాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి అరే యొక్క నేమ్ ఇవ్వాలి. అండ్ మనం ఇంతకుముందు లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే సింగిల్ డైమెన్షనల్ అరే కోసం వచ్చేసి మనము స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాం కదా. సో సింగిల్ పెయిర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాము. బట్ మనం ఇక్కడ వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము టూ స్క్వేర్ బ్రాకెట్స్ని తీసుకోవాల్సి ఉంటుంది. టూ పెయిర్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఒకనా. సో చూడండి, స్క్వేర్ బ్రాకెట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి స్క్వేర్ బ్రాకెట్స్ ఒకనా. సో ఇలా టూ పెయిర్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ని తీసుకున్నట్టయితే అది వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ అరే అవుతుంది ఒకనా ఫ్రెండ్స్. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఈక్వల్స్ టు అండ్ న్యూ ఆపరేటర్ని యూజ్ చేస్తాము ఎందుకంటే ఇది వచ్చేసి ఆబ్జెక్ట్ కాబట్టి. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ క్లాస్లో వచ్చేసి సైజ్ని ఇచ్చేసాం కదా. సో అది సింగిల్ డైమెన్షనల్ అరే కాబట్టి ఒక వన్ టైం మాత్రమే సైజ్ ఇచ్చేసాము. ఇది మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి టూ టైమ్స్ సైజ్ చేయాలి ఓకేనా. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాట్రిక్స్ని తీసుకోండి అంటే అందులో రోస్ ఎన్ని ఉన్నాయి, కాలమ్స్ ఎన్ని ఉన్నాయి అనేది మనకి ఇంపార్టెంట్ కదా. సో అలా అంటే ఎన్ని రోస్లో ఉండాలి, ఎన్ని కాలమ్స్లో ఉండాలి అనేసి మనకి ఇక్కడ ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా. సో అది వచ్చేసి సైజ్ వన్ అండ్ సైజ్ టూ ఓకేనా ఫ్రెండ్స్. సో సైజ్ వన్ అంటే రోస్ లాగా అండ్ సైజ్ టూ వచ్చేసి కాలమ్స్ లాగా ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి బేసిక్ సింటాక్స్ గురించి. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఒక ఎగ్జాంపుల్ తోటి మీకు అవుట్పుట్ని చూపిస్తాను. సో ఇప్పుడు మీకు వచ్చేసి సింపుల్గా అర్థమైపోతుంది ఓకేనా ఫ్రెండ్స్. మనం వచ్చేసి టూ మల్టీ డైమెన్షనల్ అరేస్ని ఎలా క్రియేట్ చేస్తాము అండ్ వాటిలోకి వచ్చేసి ఇలా వాల్యూస్ని యాడ్ చేస్తాము అండ్ నెక్స్ట్ వచ్చేసి అవుట్పుట్లో ఇలా వాల్యూస్ని ప్రింట్ చేస్తాము అనే దాని గురించి ఇప్పుడు మనం డీటెయిల్గా తెలుసుకుందాం ఓకేనా. సో ఇప్పుడు నేను వచ్చేసి ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఒక అరేని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి అరేస్ని క్రియేట్ చేయాలి అనుకుంటున్నాను. సో ఇప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి ఇంట్ టైప్ని అరేని తీసుకుంటున్నాను ఓకేనా. ఫస్ట్ వచ్చేసి మనం డేటా టైప్ ఇవ్వాలి కదా. సో డేటా టైప్ వచ్చేసి నేను ఇంట్ అని తీసుకున్నాను అండ్ వేరియబుల్ యొక్క అరే యొక్క నేమ్ వచ్చేసి నేను ఏఆర్ఆర్ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. ఏఆర్ఆర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము స్క్వేర్ బ్రాకెట్స్ ఇవ్వాల్సి ఉంటుంది కదా. సో టూ పేర్స్ ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ ఓకేనా. సో టూ స్క్వేర్ బ్రాకెట్స్ ఇచ్చేసాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఏం చేయాలి, ఈక్వల్స్ టు సింబల్ని యూజ్ చేయాలి అండ్ నెక్స్ట్ వచ్చేసి న్యూ ఆపరేటర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి మళ్ళీ డేటా టైప్ ఇంట్ అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం సైజ్ ఇవ్వాలి కదా. సో ఇక్కడ నేను సైజ్ ఏమి ఇస్తున్నాను అంటే టూ ఇంటూ టూ అని ఇస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. అంటే మనకు మ్యాట్రిక్స్లో వచ్చేసి టూ ఇంటూ టూ అని ఉంటుంది కదా. సో సేమ్ అలాగే నేను ఇక్కడ వచ్చేసి టూ ఇంటూ టూ అని తీసుకుంటున్నాను ఓకేనా. సో అప్పుడు వచ్చేసి మనకు టూ రోస్ ఉంటాయి అండ్ టూ కాలమ్స్ ఉంటాయి అన్నమాట ఓకేనా ఫ్రెండ్స్. సో టూ ఇంటూ టూ అని తీసుకున్నాను ఓకేనా. సో మనకు లాస్ట్ క్లాస్లో చూసినట్టయితే కనుక మనం వచ్చేసి వేరే అంటే అరేని క్రియేట్ చేశాక దాంట్లోకి వచ్చేసి వాల్యూస్ని ఇన్సర్ట్ చేయాలి అనుకుంటే అరే యొక్క నేము అండ్ ఇండెక్స్ని యూజ్ చేసుకున్నాం కదా. సో ఇక్కడ కూడా మనం వచ్చేసి ఇండెక్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. బట్ ఇక్కడ ఇండెక్స్ వచ్చేసి కూడా మనకు టూ ఇండెక్స్ని యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది ఓకేనా. సో ఇది వచ్చేసి రోస్ అండ్ కాలమ్ వైజ్ కదా. సో రో నుంచి ఇండెక్స్ ఏముంది అండ్ కాలమ్ వైజ్గా ఇండెక్స్ ఏముంది అని మనం తీసుకోవాల్సి ఉంటుంది ఓకేనా ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి, ఏఆర్ఆర్ ఆఫ్ జీరో జీరో అని తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఈ జీరో జీరో అంటే ఏంటంటే మనకు రోలో ఇండెక్స్ జీరో అండ్ కాలంలో ఇండెక్స్ జీరో అంటే ఫస్ట్ ఎలిమెంట్ వస్తుంది. అండ్ నెక్స్ట్ చూడండి, నేను జీరో వన్ అని తీసుకున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో దీంట్లో ఏంటంటే మనకు రోలో వచ్చేసి జీరో ఇండెక్స్ ఉండాలి అండ్ కాలంలో వచ్చేసి ఫస్ట్ ఇండెక్స్ ఉండాలి ఓకేనా. అంటే మనకు ఒక రో అనేది క్రియేట్ అయిపోతుంది. సో అలా అనమాట ఓకేనా ఫ్రెండ్స్. సో జీరో 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 వన్ వన్ జీరో వన్ వన్ అని తీసుకుంటాం ఓకేనా ఫ్రెండ్స్. సో జీరో జీరో అంటే ఫస్ట్ వాల్యూ అండ్ జీరో వన్ అంటే సెకండ్ వాల్యూ, వన్ జీరో అంటే సెకండ్ రోలో ఫస్ట్ వాల్యూ అండ్ వన్ వన్ అంటే మనకు సెకండ్ రోలో సెకండ్ వాల్యూ ఓకేనా. సో చూడండి ఇప్పుడు నేను వచ్చేసి దానిలో ఒక వాల్యూస్ని యాడ్ చేసి చూపిస్తాను. ఏఆర్ఆర్ ఆఫ్ జీరో జీరో ఈక్వల్స్ టు వన్ అని ఇస్తున్నాను సింపుల్గా. అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ జీరో వన్ ఈక్వల్స్ టు అండ్ ఏఆర్ఆర్ ఆఫ్ జీరో
సారీ 10 ఈక్వల్స్ టు 3, ఏఆర్ఆర్ ఆఫ్ 11 ఈక్వల్స్ టు 4 అని ఇచ్చేసాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఫ్రెండ్స్, మీరు ఈజీగా అర్థం కావాలనుకుంటే మీకు మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి మీరు మ్యాట్రిక్స్ని గుర్తుంచుకోండి. మ్యాట్రిక్స్ అంటే ఎలా ఉంటుంది, రోస్ కాలం వైజ్ లాగా. ఓకేనా, సో ఇక్కడ మీకు ఈజీగా అర్థం కావాలి అని మాత్రమే నేను మ్యాట్రిక్స్ని ఎగ్జాంపుల్ లాగా చెప్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, వాల్యూస్ అంటే మీకు ఈజీగా అర్థం అవ్వాలి మల్టీ డైమెన్షనల్ అరే అంటే ఏంటి అనేసి నేను మ్యాట్రిక్స్ యొక్క ఎగ్జాంపుల్ని చూపిస్తున్నాను. బట్ ఇక్కడ మనకు వచ్చేసి జావాలో మనకు మ్యాట్రిక్స్లో వాల్యూ స్టోర్ అయినలాగా స్టోర్ అవ్వవు. బట్ మీకు ఈజీగా అర్థం అవ్వాలి అనుకుంటే మీరు మ్యాట్రిక్స్ ఎగ్జాంపుల్ని తీసుకుంటే మీకు ఈజీగా అర్థమవుతుంది. ఓకేనా, సో ఇక్కడ నేను ఏం చేశాను అంటే 2 ఇంటూ 2 అని చేశాను. సో 2 ఇంటూ 2 అనే మ్యాట్రిక్స్ అనేది క్రియేట్ అవ్వాలి. సో దాంట్లో మనం వాల్యూస్ చేసినప్పుడు ఇండెక్స్ పొజిషన్ని బేస్ చేసుకోవాలి. ఓకేనా, సో ఇండెక్స్ పొజిషన్ వచ్చేసి ఇది మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి మనం 2 ఇండెక్స్ని ఇవ్వాల్సి ఉంటుంది. సో ఫస్ట్ వచ్చేసి 0, 0 అని ఇస్తున్నాను. ఓకేనా, సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే రోలో ఫస్ట్ 0 అండ్ రోలో ఫస్ట్ వాల్యూ, కాలంలో ఫస్ట్ వాల్యూ 0, 0. అండ్ నెక్స్ట్ 0, 1 అంటే రోలో ఫస్ట్ రో అండ్ కాలంలో వచ్చేసి సెకండ్ రో. ఓకేనా, సో అంటే ఫస్ట్ రోలో సెకండ్ వాల్యూ మనకు ప్రింట్ అవుతుంది. అండ్ 1, 0 అంటే సెకండ్ రోలో ఫస్ట్ వాల్యూ అండ్ 1, 1 అంటే సెకండ్ రోలో సెకండ్ వాల్యూ. ఓకేనా ఫ్రెండ్స్, సో నెక్స్ట్ వచ్చేసి మనము ఫర్ లూప్ని కానీ లేదా ఫర్ ఈచ్ లూప్ని కానీ ప్రింట్ యూజ్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేస్తాము కదా. సో ఇక్కడ నేనేం చేస్తున్నాను అంటే ఫస్ట్ వచ్చేసి ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. మనం లాస్ట్ క్లాస్లో తెలుసుకున్నాము మనం మస్ట్ అండ్ షుడ్గా అండ్ ఎక్కువ టైమ్స్ వచ్చేసి అరేస్ని యూజ్ చేసి అవుట్పుట్ ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ లూప్ కన్నా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తే మనకు ఈజీగా ఉంటుంది అనేసి నేను చెప్పాను కదా. సో ఇక్కడ నేను వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తాను. అక్కడ సో మనం లాస్ట్ క్లాస్లో చూసుకున్నట్టయితే మనకు సింగిల్ డైమెన్షన్ అలా కాబట్టి డైరెక్ట్గా మనం ఒక్కసారి ఫర్ లూప్ని యూజ్ చేసి మనం డైరెక్ట్గా అవుట్పుట్ ప్రింట్ చేసాం. బట్ ఇక్కడ వచ్చేసి ఇది మల్టీ డైమెన్షనల్ అరే కదా. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ని యూజ్ చేసి అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే మనం వచ్చేసి 2 టైమ్స్ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ వచ్చేసి ఒక అరేని ప్రింట్ చేయాలి అండ్ సెకండ్ వచ్చేసి ఇంకో అరేస్ని ప్రింట్ చేయాలి. ఓకేనా, సో అప్పుడు వచ్చేసి మనకు టోటల్గా ఆ అరే అనేది మనకు అవుట్పుట్లో ప్రింట్ అవుతుంది. ఓకేనా ఫ్రెండ్స్, సో ఇక్కడ నేను ఏం చేస్తున్నా అంటే ఫర్ ఈచ్ లూప్ కోసం వచ్చేసి మనం ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. సో ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేశాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఇవ్వాలి ఈ డేటా టైప్ ఇవ్వాలి. సో అరే యొక్క డేటా టైప్ ఏంటి, మనకు ఇంట్ కాబట్టి నేను ఇంట్ అని ఇస్తున్నాను. ఓకేనా, ఇంట్ మనం వచ్చేసి లాస్ట్ క్లాస్లో ఒక వేరియబుల్ యొక్క నేమ్ ఇచ్చేసాము. ఏదైనా ఒక వేరియబుల్ యొక్క నేమ్ అంటే ఎక్స్ కానీ వై కానీ ఏ కానీ జెడ్ కానీ ఏదైనా ఒక వేరియబుల్ యొక్క నేమ్ ఇవ్వాలి అని చెప్పాను కదా. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే మనకు వచ్చేసి ఇది మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి నేను ఏం చేస్తున్నాను అంటే ఫస్ట్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని నెక్స్ట్ వచ్చేసి వేరియబుల్ యొక్క నేమ్ ఇస్తున్నాను ఎక్స్ అనేసి. ఓకేనా ఫ్రెండ్స్, సో దీని యొక్క మీనింగ్ ఏంటంటే మనకు వచ్చేసి ఇది మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి ఫస్ట్ వచ్చేసి కొన్ని వాల్యూస్ అంటే ఫస్ట్ రో మొత్తం వచ్చేసి ఒక ఈ ఎక్స్ అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అండ్ సెకండ్ రో వచ్చేసి మొత్తం టోటల్గా మనకు వై అనే వేరియబుల్లో స్టోర్ అవ్వాలి అనేసి నేను 2 టైమ్స్ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి నేను ఆ 2 వేరియబుల్స్ని బేస్ చేసుకొని నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, సో చూడండి ఇంట్ స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకొని ఎక్స్ అని చేశాను అండ్ మనకు అరే యొక్క నేమ్ ఏంటి ఏఆర్ఆర్ కదా, సో ఏఆర్ఆర్ అని చేశాను. ఓకేనా, సో చూడండి స్క్వేర్ బ్రాకెట్స్ తీసుకున్నాను, స్క్వేర్ బ్రాకెట్స్ లోపల మళ్ళీ నేను ఇంకొక సెకండ్ టైం ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేస్తున్నాను. సో సేమ్ వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ కోసం వచ్చేసి ఫర్ అనే కీవర్డ్ని యూజ్ చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి డేటా టైప్ ఏంటి, మనకు ఇంట్ కదా, సో నేను ఇంట్ అని ఇచ్చేస్తున్నాను. అండ్ నేను ఒక వేరియబుల్ నేమ్ ఇవ్వాలి, సో వేరియబుల్ యొక్క నేమ్ వచ్చేసి నేను వై అని ఇస్తున్నాను అండ్ కోలన్. సో మనం ఇక్కడ చూసినట్టయితే మనం వచ్చేసి అరే యొక్క నేమ్ ఇవ్వాలి కదా. బట్ ఇక్కడ చూడండి మనం వచ్చేసి ఒక సపరేట్ అరేని క్రియేట్ చేసాం కదా, ఏం అరేని, ఎక్స్ అనే ఒక అరేని క్రియేట్ చేసుకున్నాం కదా. ఇక్కడ వచ్చేసి మనము ఫర్ లూప్ని ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి ఫస్ట్ టైం, సో అక్కడ ఇచ్చిన అరే యొక్క నేమ్ని మనం ఇక్కడ పాస్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఇక్కడ నేను అరే యొక్క నేమ్ ఏమి ఇచ్చాను, ఎక్స్ అని ఇచ్చేసాను కదా. సో ఇక్కడ చూడండి ఇంట్ వై కొలన్ ఎక్స్ అని ఇస్తున్నాను. ఓకేనా, సో ఇది వచ్చేసి మనకు ఏంటంటే మనకు మల్టీ డైమెన్షనల్ అరేస్ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం 2 టైమ్స్ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది. ఓకేనా, సో ఫస్ట్ టైం వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసినప్పుడు నేను వచ్చేసి ఒక వేరియబుల్ని పాస్ చేయకుండా డైరెక్ట్ ఒక అరేని క్రియేట్ చేశాను ఎక్స్ అనే అరేని. నెక్స్ట్ టైం ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసినప్పుడు ఆ అరేని బేస్ చేసుకున్నాను ఎక్స్ అని ఇస్తున్నాను నేమ్ వచ్చేసి. ఓకేనా, సో ఇప్పుడు చూడండి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ని యూజ్ చేసినాను, వై వాల్యూని ప్రింట్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఆఫ్ వై అని ఇచ్చేసాను. అండ్ నెక్స్ట్ నేను ఏం యాడ్ చేస్తున్నాను అంటే కొంత స్పేస్ని యాడ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, అంటే మన ఒక అవుట్పుట్లు ప్రింట్ అయినప్పుడు ఒక వేరియబుల్కి అండ్ ఇంకొక వేరియబుల్కి అంటే ఫస్ట్ వేరియబుల్కి అండ్ సెకండ్ వేరియబుల్కి మధ్యలో కొంత స్పేస్ రావడానికి నేను వచ్చేసి స్పేస్ని యాడ్ చేస్తున్నాను, ప్లస్ డబుల్ కోట్స్లో వచ్చేసి నేను స్పేస్ ఇచ్చేసాను. ఓకేనా, అండ్ నేను నెక్స్ట్ వచ్చేసి ఫర్ లూప్ని క్లోజ్ చేసేసాను. ఫస్ట్ ఫర్ లూప్ అంటే ఇన్నర్ ఫర్ లూప్ ఉంది కదా, ఫర్ ఈచ్ లూప్, సో ఇన్నర్ ఫర్ ఈచ్ లూప్ని క్లోజ్ చేశాను. ఓకేనా, సో దాని తర్వాత వచ్చేసి నేను ఏం చేస్తున్నాను అంటే సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ఎన్ని యూజ్ చేస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్, సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్
నేను 10 అని ఇచ్చేస్తున్నాను అక్కడ. సో చూడండి, ఫర్ ఈచ్ లూప్లో అంటే ఇన్నర్ లూప్ ఉంది కదా, సో ఇన్నర్ లూప్లో వచ్చేసి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ని మాత్రమే యూజ్ చేశాను అక్కడ. సో సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ని మనం ఎప్పుడు యూజ్ చేస్తాము అంటే అవుట్పుట్ అనేది నెక్స్ట్ లైన్ నుంచి కాకుండా అదే లైన్లో కంటిన్యూ అవ్వాలి అనుకుంటే దాన్ని యూజ్ చేస్తాం కదా. సో మనకు వచ్చేసి ఫస్ట్ రో అనేది ఫస్ట్ లైన్లోనే ప్రింట్ అవ్వాలి, అంటే ఎన్ని వాల్యూస్ ఉంటే ఫస్ట్ రోలో అన్ని వాల్యూస్ వచ్చేసి మనకు సేమ్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి నేను ప్రింట్ను యూజ్ చేశాను ఒక. సో ఫస్ట్ రో అయిపోయినాక మనకు సెకండ్ రో అనేది నెక్స్ట్ లైన్లో ప్రింట్ అవ్వాలి కాబట్టి ఇక్కడ నేను వచ్చేసి సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని యూజ్ చేస్తున్నాను అక్కడ. సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని యూజ్ చేస్తున్నాను సింపుల్గా. ఇక్కడ వచ్చేసి నేను ఎలాంటి వాల్యూని ప్రింట్ చేయడం లేదు, ఓన్లీ నెక్స్ట్ లైన్ నుంచి రావాలి అనుకోసం దానికోసం వచ్చేసి నేను సిస్టమ్ డాట్ అవుట్ డాట్ ప్రింట్ ఎల్ అని ఇస్తున్నాను అక్కడ. సో ఇది వచ్చేసి మనం ఒకసారి అవుట్పుట్ చూద్దాం ఒక ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనం అవుట్పుట్ ప్రింట్ చేయాలి కదా. సో చూడండి, మనం అవుట్పుట్ ప్రింట్ చేయడానికి ఏం చేస్తాం, ఫస్ట్ వచ్చేసి నేను ఫస్ట్ ఫైల్ని సేవ్ చేసుకుంటున్నాను ఒకనా. సో ఆ రెడ్ ఏమో అని ఉంది కాబట్టి ఓకే మనకు వచ్చేసి. సో ఇప్పుడు మనం వచ్చేసి ఫస్ట్ ఫైల్ని కంపైల్ చేయాల్సి ఉంటుంది. సో ఫైల్ని కంపైల్ చేయడానికి వచ్చేసి మనం జావాసి అని తీసుకుంటాము. జావాసి ఫైల్ నేమ్ ఏంటి మనకు, అరే డెమో. సో అరే డెమో డాట్ జావా అని ఇచ్చేసాను. అండ్ చూడండి మై ఫ్రెండ్స్, మనకు వచ్చేసి అరే ఫైల్ అనేది కంపైలేషన్ అనేది అయిపోయింది. సో డాట్ క్లాస్ ఫైల్ అనేది జనరేట్ అయిపోతుంది. సో నెక్స్ట్ వచ్చేసి మనం ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయాలి ఓకేనా. సో ఫైల్ని ఎగ్జిక్యూట్ చేయడానికి ఏం చేస్తాము, మనం వచ్చేసి ఫైల్ జావా అని ఇచ్చేసి ఫైల్ నేమ్ ఇవ్వాలి. సో జావా స్పేస్ అరే డెమో అని ఇచ్చేస్తున్నాను. సో చూడండి ఫ్రెండ్స్, మనకు అవుట్పుట్ అనేది ప్రింట్ అయిపోయింది 1 2 3 4 అనేసి ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి మనకు మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి ఓకేనా ఫ్రెండ్స్. మనము ఒక అరే లోపల ఇంకొక అరేని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము మల్టీ డైమెన్షనల్ అరేస్ని యూజ్ చేస్తాము ఓకేనా. సో మీకు సింపుల్గా అర్థం అవ్వాలి అంటే మ్యాట్రిక్స్ లాగా ఓకేనా. సో రోస్లో అండ్ కాలమ్స్ వైజ్లో మనకు ఉంటుంది. సో ఇది వచ్చేసి మల్టీ డైమెన్షనల్ అరే. సో మల్టీ డైమెన్షనల్ అరేస్ని మనం క్రియేట్ చేయాలనుకుంటే మనం వచ్చేసి సేమ్ అరేస్ని ఎలా క్రియేట్ చేస్తాము యాజ్ ఇట్ ఈస్ అలాగే, బట్ ఇక్కడ వచ్చేసి మనము 2 pairs ఆఫ్ స్క్వేర్ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాము. సో దాని యొక్క మీనింగ్ ఏంటంటే మనకు మల్టీ డైమెన్షనల్ అరే అనమాట. సో దీంట్లో వచ్చేసి మనం 2 types ఆఫ్ సైజెస్ని ఇవ్వాలి. సో అంటే మీకు ఈజీగా అర్థం కావాలంటే మనకు మ్యాట్రిక్స్లో వచ్చేసి రోస్ ఎన్ని ఉండాలి, కాలమ్స్ ఎన్ని ఉండాలంటున్నాయి కదా. సో అలాగే ఇక్కడ వచ్చేసి మనం 2 sizes ఇవ్వాలి. సో ఎన్ని వేరియబుల్స్ ఎన్ని రోస్ ఉండాలి ఎన్ని కాలమ్స్ ఉండాలి అనేసి మనము సైజ్ని 2 times ఇచ్చేస్తాము. అండ్ మనం వచ్చేసి వాల్యూస్ని యాడ్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనము 2 index positions ఇవ్వాలి ఓకేనా. సో రోలో ఇండెక్స్ పొజిషన్ ఏంటి, కాలమ్ వైజ్గా ఇండెక్స్ పొజిషన్ ఏంటి అనేసి ఓకేనా. సో 0 0 0 1 0 1 0 1 1 అని చేస్తాము. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనము అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటే ఫర్ ఈచ్ లూప్ని లేదా ఫర్ లూప్ని యూజ్ చేస్తాము. సో దానికోసం మనం ఏం చేయాలంటే 2 times మనం ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయాల్సి ఉంటుంది ఓకేనా. సో ఫస్ట్ టైం ఫర్ లూప్ని యూజ్ చేసిన ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసినప్పుడు వచ్చేసి నేను ఒక అరేని క్రియేట్ చేశాను. అండ్ సెకండ్ టైం ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసినప్పుడు వచ్చేసి నేను ఈ ఫస్ట్ క్రియేట్ చేసిన అరేని బేస్ చేసుకొని నేను అవుట్పుట్ని ప్రింట్ చేస్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్. సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్గా మనకు మల్టీ డైమెన్షనల్ అరే గురించి ఓకేనా. సో ఇక్కడ మనం ఏం చేసాం, ఫస్ట్ వచ్చేసి వేరే అరేని క్రియేట్ చేసి నెక్స్ట్ దాంట్లోకి వచ్చి మనం వాల్యూస్ని యాడ్ చేసాం కదా. సో బట్ ఇలా అంటే సపరేట్గా ఫస్ట్ క్రియేట్ చేయడము అండ్ నెక్స్ట్ వచ్చేసి వాల్యూస్ని అసైన్ చేయడం కన్నా మనం ఒకే లైన్లో కూడా వేరే అరేని క్రియేట్ చేయడము అండ్ దానికి వాల్యూస్ని యాడ్ చేయడం కూడా చేసుకోవచ్చు. సో ఇప్పుడు అదే ఎలా అనేది నేను చూపిస్తాను ఓకేనా. సో మనం లాస్ట్ క్లాస్లో అయితే మనం సింగిల్ డైమెన్షనల్ అరేని క్రియేట్ చేయడం అండ్ వాల్యూని అసైన్ చేయడం కోసం వచ్చేసి డైరెక్ట్గా కర్లీ బ్రాకెట్స్ యూజ్ చేసి వాల్యూస్ని ఇచ్చేసాం కదా. సో యాజ్ ఇట్ ఈస్ అలాగే మనం ఇక్కడ కూడా కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేసి మనం వాల్యూస్ని ఇవ్వచ్చు ఓకేనా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇక్కడ నేను ఏం చేస్తున్నాను చూడండి, ఇంట్ ఏఆర్ఆర్ ఆఫ్ అని తీసుకున్నాను. అండ్ మనకి మల్టీ డైమెన్షనల్ అరే కాబట్టి మనం స్క్వేర్ బ్రాకెట్స్ తీసేసుకున్నాము యాజ్ ఇట్ ఇస్ స్క్వేర్ బ్రాకెట్స్. అండ్ నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, నేను ఇక్కడ ఏం చేస్తున్నాను అంటే డైరెక్ట్గా వాల్యూస్ని ఇచ్చేస్తున్నాను. సో డైరెక్ట్గా మనం అరేలో వాల్యూస్ని స్టోర్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం వచ్చేసి మనం కర్లీ బ్రాకెట్స్ని యూజ్ చేస్తాము అక్కడ. సో ఇక్కడ కర్లీ బ్రాకెట్స్ ఇచ్చేసాను అక్కడ ఫ్రెండ్స్. సో మనం ఇక్కడ వచ్చేసి సైజ్ని డిఫైన్ చేయాల్సిన అవసరం లేదు, మనకు ఆటోమేటిక్గా మనం ఇచ్చే వాల్యూస్ని బేస్ చేసుకొని మనకు అదే సైజ్ అనేది ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోతుంది ఓకేనా ఫ్రెండ్స్. సో ఇప్పుడు మనం వచ్చేసి రోస్ అండ్ కాలమ్స్ వైజ్గా ఇవ్వాలి కదా. సో ఫస్ట్ రోలో ఉండే వాల్యూస్ అన్నీ వచ్చేసి ఒక కర్లీ బ్రాకెట్లో, అండ్ సెకండ్ రోలో ఉండే వాల్యూస్ అన్నీ వచ్చేసి ఒక కర్లీ బ్రాకెట్లో, థర్డ్ రోలో ఉండే కర్లీ వాల్యూస్ అన్నీ వచ్చేసి థర్డ్ ఇంకొక కర్లీ బ్రాకెట్స్లో మనం ఇవ్వాల్సి ఉంటుంది ఓకేనా. సో చూడండి, ఫస్ట్ వచ్చేసి ఒక కర్లీ బ్రాకెట్ తీసుకున్నాను. సో దాంట్లో వచ్చేసి మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ తీసుకుంటున్నాను ఓకేనా ఫ్రెండ్స్. కర్లీ బ్రాకెట్స్ తీసేసుకొని ఫస్ట్ రోలో అయితే మనం ఏమేమి వాల్యూస్ ఉండాలి అనుకుంటున్నామో ఆ వాల్యూస్ని అన్నింటినీ మనం దీంట్లో ఇవ్వాలి ఓకేనా. సో మనం ఇంతకుముందు ఎగ్జాంపుల్ చూసుకున్నామంటైతే మనకు ఫస్ట్ రోలో వచ్చేసి 1 2 అనే వాల్యూస్ ఉండాలి కదా. సో మనం దానికోసం 0 0 అనే ఇండెక్స్ పొజిషన్ తీసుకున్నాం, 0 1 అనే ఇండెక్స్ పొజిషన్ తీసుకున్నాం కదా. బట్ ఇక్కడ అలా కాకుండా నేను వచ్చేసి సపరేట్ ఒక కర్లీ బ్రాకెట్ తీసుకొని 1 2 3 అని ఇస్తున్నాను ఓకేనా. సో ఇప్పుడు నేను ఏం తీసుకుంటున్నాను అంటే
ఫస్ట్ రోలో వచ్చేసి నాకు 1, 2, 3 అనే వాల్యూస్ ఉండాలి అనేసి ఇచ్చేసాను కర్లీ బ్రాకెట్స్ లో. కన్నా సో ఇప్పుడు మనకు ఫస్ట్ రో అయిపోయింది కదా, సో సెకండ్ రోలు ఇవ్వాలి. సో సెకండ్ రోని యూస్ చేయడానికి మనం వచ్చేసి మళ్ళీ కర్లీ బ్రాకెట్స్ తీసుకోవాలి. అయితే మనకు ఫస్ట్ కర్లీ బ్రాకెట్స్కి అండ్ సెకండ్ కర్లీ బ్రాకెట్స్కి మధ్యలో వచ్చేసి మనం కామా అని యూస్ చేయాలి. ఓకేనా? సో చూడండి, కామా అని ఇచ్చేస్తున్నాను. అంటే ఇది ఒక రో అనేది ఎండ్ అయిపోయింది అండ్ నెక్స్ట్ రో అనేది స్టార్ట్ అవుతుంది. ఓకేనా? సో నెక్స్ట్ రోలో వచ్చేసి మళ్ళీ నేను కర్లీ బ్రాకెట్స్ తీసుకొని 4, 5, 6 అని ఇచ్చేస్తున్నాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి కామా మళ్ళీ థర్డ్ రోని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? సో నేను ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నా అంటే 3x3 మ్యాట్రిక్స్ని డెవలప్ చేస్తున్నాను. ఓకేనా? సో 3x3 త్రీ రోస్ ఉండాలి అండ్ 3 కాలమ్స్ ఉండాలి. ఓకేనా? సో నేను వచ్చేసి మళ్ళీ ఇంకొక కర్లీ బ్రాకెట్స్ తీసుకొని దాంట్లో వచ్చేసి వాల్యూని 7, 8, 9 అని ఇస్తున్నాను. ఓకేనా ఫ్రెండ్స్? 1, 2, 3 అనేది ఫస్ట్ రోలో ఉండాలి, 4, 5, 6 అనేది సెకండ్ రోలో ఉండాలి, 7, 8, 9 అనేది థర్డ్ రోలో ఉండాలి. ఓకేనా? సో ఇంతకుముందు మనం యూజ్ చేస్తాం కదా ఫర్ ఈచ్ లూప్ని, నేను సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలాగే ఉంచేస్తున్నాను. సో మీకు ఒకసారి అవుట్పుట్ని చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్? సో చూడండి ఫ్రెండ్స్, మనం వచ్చేసి అవుట్పుట్ని ప్రింట్ చేయాలనుకుంటే దానికోసం వచ్చేసి మనం ఫస్ట్ కంపైల్ చేయాలి. సో జావా సి అరే డెమో డాట్ జావా. సో మనకు కంపైలేషన్ అనేది అయిపోయింది అండ్ డాట్ క్లాస్ ఫైల్ అనేది కూడా జనరేట్ అయిపోయింది. సో ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి మనము ఎగ్జిక్యూట్ చేయాల్సి ఉంటుంది. సో ఎగ్జిక్యూట్ చేయడానికి వచ్చేసి మనం జావా స్పేస్ ఫైల్ నేమ్ ఇస్తాము. సో ఫైల్ నేమ్ ఇచ్చేసినట్టయితే అరే డెమో అని ఇచ్చేసి మనం అవుట్పుట్ ప్రింట్ చేసినట్టయితే చూడండి, మనకు 1, 2, 3 అనేది ఒక లైన్లో ప్రింట్ అయింది, నెక్స్ట్ రోలో వచ్చేసి 4, 5, 6 ప్రింట్ అయింది అండ్ నెక్స్ట్ రోలో వచ్చేసి 7, 8, 9 అనేది ప్రింట్ అయిపోయింది. ఓకేనా ఫ్రెండ్స్? సో ఈ విధంగా మీరు ఒకే లైన్లో అరేస్ని క్రియేట్ చేయడము అండ్ దానికి వాల్యూస్ని కూడా అసైన్ చేయడం చేసుకోవచ్చు. ఓకేనా? మీరు అరేస్ని క్రియేట్ చేసి నెక్స్ట్ ఇండెక్స్ పొజిషన్ వాల్యూని బేస్ చేసుకొని యాడ్ చేసిన లేదా డైరెక్ట్గా ఒకే ఎట్ ఏ టైమ్ అరేని క్రియేట్ చేసి వాల్యూస్ని యాడ్ చేసినా కూడా మనకి ఎలాంటి చేంజ్ అనేది ఉండదు. మనం ఎలా యాడ్ చేసుకున్నా కూడా మనం అవుట్పుట్ని ప్రింట్ చేయాలి అనుకుంటే దానికోసం వచ్చేసి ఫర్ ఈచ్ లూప్ని లేదా ఫర్ లూప్ని యూజ్ చేయాలి. ఫర్ లూప్ని యూజ్ చేసినా లేదా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి మల్టీ డైమెన్షనల్ అరేస్ని ప్రింట్ చేయాలి అనుకుంటే 2 టైమ్స్ మనం ఫర్ లూప్ని లేదా ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేయాలి. ఓకేనా? సో ఇక్కడ మనం వచ్చేసి 2 టైమ్స్ ఫర్ ఈచ్ లూప్ని యూజ్ చేసి మనం అవుట్పుట్ని ప్రింట్ చేసాము. ఓకేనా ఫ్రెండ్స్? సో ఇది వచ్చేసి ఫ్రెండ్స్ టోటల్గా మల్టీ డైమెన్షనల్ అరేస్ గురించి. ఓకేనా? సో దీనికి సంబంధించి మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా కామెంట్ సెక్షన్లో అడగండి, నేను నెక్స్ట్ క్లాస్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా?